మోడీ సర్కార్ నీటిపడగానా కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిన తీరుతో రసవత్తరంగా మారిన రాజకీయంలో మోడీ సర్కార్ దాదాపు పడిపోయే స్థితిలోనే ఉందన్న మాట వినిపిస్తోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో బీజేపీకి సీట్లు దక్కాయి. అయితే మిత్రధర్మాన్ని పాటించిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని కాకుండా ఎన్డీఏ సర్కారును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తన కేబినెట్లో బీజేపీ మంత్రులతో పాటుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న పెద్ద పార్టీలతో పాటు చిన్న పార్టీలకు కూడా మోడీ స్థానం కల్పించారు. అయితే తనకు దక్కిన బలాన్ని చూసుకుని మోడీ కాలక్రమంలో చాలా మారిపోయారన్న మాట లేకపోలేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోని ఏ ఒక్క పార్టీ అభిప్రాయం తీసుకోకుండానే కేంద్రంలో చాలా కీలక నిర్ణయాలకు సంబంధించిన చర్యలను మోడీ చేపట్టడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న పార్టీలో మహారాష్ట్రకు చెందిన శివసేనతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఎన్డీఏలోని అన్నాడీఎంకే పార్టీని పక్కన పెడితే ఆ తర్వాత స్థానాల్లో నిలిచే పార్టీలు ఈ రెండే. అయితే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ బిల్లు విషయాల్లో ఈ రెండు పార్టీలను ఏమాత్రం సంప్రదించకుండానే మోడీ ఆ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా తన కేబినెట్ విస్తరణలో భాగంగా శివసేనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వని మోడీ శివసేన నేతగా ఉన్న సురేష్ ప్రభును ఆ పార్టీ ప్రమేయం లేకుండానే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఈ పరిణామంతో శివసేన ఎన్డీఏకు దూరంగా జరుగుతుందని అంతా భావించినా ఆ పరిణామం చోటు చేసుకోలేదు. అయితే జరుగుతున్న పరిణామాలను ఇప్పటికప్పుడు కూలంకషంగానే పరిశీలిస్తూ వచ్చిన శివసేన ఇక బీజేపీతో కలిసి కొనసాగితే తనకు నష్టమేనన్న విషయాన్ని గుర్తించి ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. ఇక ముందు ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీతో సంబంధం లేకుండా తాను మాత్రమే ఒంటరిగా బరిలోకి దిగుతానని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే బహిరంగంగానే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇటీవల రాజస్థాన్లో రెండు లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాలను కూడా కోల్పోయింది. గడిచిన ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీగా 295 స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఆ రెండు స్థానాలను కోల్పోయిన నేపథ్యంలో ఆ పార్టీ సంఖ్యాబలం లోక్సభలో 293 పడిపోయింది. అయితే ఈ సంఖ్యతోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చే అవకాశాలు ఉన్నా పార్టీలో రెబల్స్గా మారిన వారి ప్రభావంతో సీట్ల సంఖ్య మరింతగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో తెలుగు నేలకు చెందిన సీనియర్ రాజకీయవేత్త మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక టీవీ ఛానల్ నిర్వహించిన లైవ్ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రెబల్స్తో పాటుగా శివసేన మాదిరే టీడీపీ కూడా మోడీ సర్కారుకు మద్దతు ఉపసంహరిస్తే ఇప్పటికిప్పుడు ఎన్డీఏ సర్కారు కూలడం ఖాయమని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి లెక్క ప్రకారం ఇప్పటికీ మోడీ సర్కారుకు లోక్సభలో మెజారిటీ ఉన్నా శివసేన మాదిరిగా ఏపీకి న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీ కూడా బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తే బీజేపీ టిక్కెట్ల మీద గెలిచిన చాలామంది ఎంపీలు తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి వీడ్కోలు పలకడం ఖాయమేనట. మొత్తంగా ఉండవల్లి అంచనా ప్రకారం ఏపీకి కేంద్రంలోని మోడీ సర్కారు అన్యాయం చేసిందని పార్లమెంటు వేదికగా ఉద్యమానికి తెరతీసిన టీడీపీ ఇప్పటికిప్పుడు ఎన్డీఏ సర్కారు నుంచి బయటికి వచ్చేస్తే మోడీ సర్కారు ఉన్నపళంగా కూలిపోవడం ఖాయమేనట. అయితే ఇది జరగాలంటే చంద్రబాబుకు ధైర్యం ఉండాలని నాడు ఎన్టీఆర్ చేతిలో నుంచి అధికార పగ్గాలను లాగేసుకున్నప్పుడు చూపించిన తెగువలో చంద్రబాబు ఓ పదో వంతు చూపినా ఫలితం ఉంటుందని మోడీ సర్కారు పడిపోతుందని ఉండవల్లి అంచనా వేస్తున్నారు. అంటే ఉండవల్లి చెప్పిన దాని ప్రకారం మోడీ సర్కారు ప్రాణం చంద్రబాబు చేతిలో ఉందన్నమాట. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.